ఇంతవరకు రాయలసీమ నుంచి ఏడుగురు ముఖ్యమంత్రులు వచ్చారు సెవెన్ సీఎంస్ ఫ్రమ్ రాయలసీమ అయినా కానీ ఇప్పుడు కూడా మాకు అవే సమస్యలు బీరభూములు వేరే సమస్యలు నిరుపేదల సమస్యలు యువతను వదిలి రాయలసీమ వదిలి అటు పక్కన బెంగళూరు పైనా కానీ హైదరాబాద్ పైన కానీ ఉద్యోగాలు ఎన్ని రోజులు సార్ ఇవన్నీ మాకు ఏదో ఒక రోజు మనం కష్టపడాలి కదా ఇప్పటికీ 119 రోజులు 42 నియోజకవర్గాలు 1516 కిలోమీటర్ల పాదయాత్ర మీ లోకేష్ కేవలం రాయలసీమలోనే చేశారు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మన భూమికి నేరచ్చింది నేను చూశాను దానికి ఉదాహరణ అందరినీ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకి సబ్సిడీ ద్వారా పరికరాలు ఇస్తాం చూశాను అదే డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమకి తెలుగుదేశ ప్రభుత్వం కియా ఫాక్స్కాన్ సెల్కాన్ లాంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చింది నా ఘనత ఉన్న పార్టీ గత 5 సంవత్సరాలుగా రాయలసీమ వెనకబడింది ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది నేను స్వయంగా చూశా మహిళలు ఇప్పుడు కూడా బిందెలు పట్టుకుని కిలోమీటర్ల కిలోమీటర్లు నడిచే పరిస్థితి చూశా కల్తీ ఇత్తనాల వల్ల కల్తీ పురుగు మందుల వల్ల రైతులు చాలా నష్టపోతాం స్వయంగా నేను చూశా ఏకంగా బాబు గారి హయాంలో మంచి పనులు కూడా నేను చూశాను పద్మావతి అనే ఒక చెల్లి నేను పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో చేస్తుంటే వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లోకేష్ గారు మీతో ఒక ఫోటో దిగాలనింది ఆమెను కలిసినది ఎక్కడ పనిచేస్తున్నావమ్మా యూనిఫామ్ ఎక్కడి నుంచి అని అడిగా కియా సంస్థ అనుబంధ సంస్థతో పనిచేస్తున్నాను నాకు ఈరోజు 30,000 రూపాయల జీతం నాకు వస్తుంది దానికి కారణం మీ తండ్రి అని చెప్పింది ఆ ఉద్యోగం వచ్చే ముందల ఆమె హౌస్ వైఫ్ అంటే ఇల్లు చూసుకునేది అలాంటిది ఈరోజు ఆమె సంపాదిస్తున్న డబ్బులతో ఇల్లు నడిపిస్తుంది అంటే ఎట్లాంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది అదేవిధంగా ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని కలిసా ఆమె భర్త చనిపోయారు 30 సంవత్సరాలుగా బోండాలు అమ్ముకుంటూ రూపాయి జాగ్రత్తగా పెట్టుకుని ఇద్దరు బిడ్డల్ని చదివించింది కానీ ఈరోజు ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు లేవు నేను ఆమెను అడిగిన తల్లి ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి చాలు నాకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారులను 5 సంవత్సరాల్లో చేసిన మంచి పనులు కంపడినాయి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం ఎంత వెనకబడిందో కూడా నాకు అర్థమైంది అందుకే ఒక సామాన్యుడిగా నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా సీనియర్ నాయకులు నిపుణులతో చర్చించి ఏకంగా మిషన్ రాయలసీమ అని ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టాం దీని ముందర చాలా మంది నాకు చెప్పారు మీ ముందర ఎంతో మంది ఆలోచించారు ఎంతో మంది ప్రయత్నించారు కానీ సక్సెస్ రాలేదని వాళ్ళకి ఒకటే చెప్పా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం అనుకుంది చేయలేకపోలేము అన్న భయంతో మనం బతకూడదు సాహసంగా ముందలు నడవాలి అని నేను చెప్తాం కూడా జరిగింది ఆ ఆలోచనలు ఆ విధానమే ఈరోజు మిషన్ రాయలసీమలోకి తీసుకొస్తాం జరిగింది చాలా మంది గతంలో రాయలసీమ బిడ్డ అని బిల్డప్లు ఇచ్చారు పాటలు కూడా రాయించుకున్నారు షూటింగ్ కూడా తీపిచ్చారు నేను అవన్నీ మాడడానికి రాలా అలా చెప్పుకునేదానికి రాలా అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు చాలా స్పష్టంగా రాయలసీమకి ఏం చేయాలి అసలు రాయలసీమని నంబర్1గా ఎట్లా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ మిషన్ రాయలసీమ మేము టేకప్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం